అత్తగారు కాసేపు తోడుగా మీ దగ్గర ఉండమంటారా? వద్దులేయామిని, ఏదైనా అవసరం వస్తే నేను పిలుస్తాను, నువ్వు వెళ్ళు. అలాగేనండి. ఏమండి, జాగ్రత్త. I am all right, Haima. I am very strong man. కాళ్ళకు చిన్న గాయం అయింది, అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సూర్య ఫోన్ చేశాడే అనుకోండి, కుట్టి కోసం మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నా అదృష్టం బావుండి మీకేం కాలేదు. అయినా ఎవరికోసమో మనం ఎందుకండి బాధపడాలి? ఎవరికోసమో కాదు, న్యాయం కోసం. ఇప్పుడే చెప్తున్నాను, వినండి. కుట్టి తరపున మీరు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు. ఒక జడ్జిని న్యాయం చెప్పొద్దని నోరు కట్టేస్తున్నావా హైమా? ఎవరికో జరగబోయే న్యాయం కన్నా మీరు క్షేమంగా ఉండడం నాకు ముఖ్యం. అదృష్టం మన ఇంటి దేవత కాదండి, ప్రతిసారి రక్షించడానికి. ఒకసారి ప్రమాదం జరిగిందంటే జాగ్రత్త పడాలి కదా. నువ్వు జాగ్రత్త పడడం లేదు, భయపడుతున్నావు. పోనీ భయమే అనుకోండి, మీ శత్రువులు మీకోసం బయట ఎదురు చూస్తూ ఉంటారని తెలిసిన తర్వాత ఏమైనా పర్వాలేదు అని పంపించేంత ధైర్యం నాకు లేదు. మీరు రేపు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే నా మీదొట్టే. కొన్ని నిజాలు నీకు కూడా తెలీదు హైమా. ఒక మనిషి జీవితంలో అత్యంత విలువైనది ఏంటి అంటే కృతజ్ఞత. ఎవరైనా ప్రాణాలు తెగించి మనల్ని కాపాడినప్పుడు, కాపాడిన మనిషి ప్రమాదంలో ఉంటే మన ప్రాణాలు పోయినా వాళ్ళని కాపాడాలి, అదే కృతజ్ఞత అంటే. న్యాయం కోసం పోరాడే వాళ్ళని మొండివాళ్ళని ఎందుకంటారో నాకిప్పుడు అర్థమైంది మామయ్య గారు. వాళ్ళకి వాళ్ళకంటే న్యాయమే ముఖ్యమైంది. నాకు ఇన్స్పిరేషన్ మీరే మామయ్య గారు. రేపు మీ సాక్ష్యం మీదే కోర్టులో తీర్పు ఆధారపడింది. మనం న్యాయాన్ని గెలిపించాలి మామయ్య గారు. ఎవరు ఎవరిని గెలిపించాల్సిన అవసరం లేదు. మీరు నా ఇష్టానికి వ్యతిరేకంగా ఈ గది దాటి బయటికి వెళ్లారంటే నా మీద ఒట్టే. పాలు తాగండి.